తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖలో బహిరంగ సభలో పాల్గొన్నారు. 25 సీట్లు ఇవ్వండి అని షర్మిల గురించి మాట్లాడారు. ఆ తర్వాత షర్మిలను సీఎం చేసే బాధ్యత నాదే అనే మాట కూడా అన్నారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, ఈరోజు మళ్ళీ ఇండియా కూటమి సమావేశం, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పొత్తులు ఎలా ఉంటాయనుకుంటున్నారు సార్ మీరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు కేసీఆర్ వెళ్ళాలనుకున్నారు, బీఆర్ఎస్కి ఆయన వెళ్ళలేదు, కానీ ఓకే. ఎక్కడెక్కడి నుంచో ముఖ్యమంత్రులు వస్తున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అటు ఇటు మారడానికి ఎవరికి నిజానికి అభ్యంతరం ఉండక్కర్లేదు. విశాఖ ముక్కు సమస్య కూడా ఉంది అక్కడ. రేవంత్ రెడ్డి ఇంకొంచెం దాన్ని సందర్భాన్ని కొంచెం విస్తరించి షర్మిలే అసలైన వారసురాలు ముఖ్యమంత్రి కావాలి ఇటువంటివి చెప్పారు. వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన అలా చెప్పడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కానీ ఆ తర్వాత షర్మిల ఒకటి రెండు సార్లు ఏంటంటే అన్ని సీట్లు మేమే పోటీ చేస్తాం ఇలా చెప్పారు. తర్వాత బహుశా పార్టీలో పెద్దలు కూడా చెప్పినట్టున్నారు, వాస్తవాలు కూడా తెలిసినట్టున్నాయి, వామపక్షాలతో కూడా మేము చర్చిస్తామన్నారు. జాతీయంగా ఇండియాలో వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఉంది. ఇది కాకుండా ఇంకా జేడీ లక్ష్మీనారాయణ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ, ఆప్ ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈరోజు షర్మిల సిపిఎం శ్రీనివాసరావు, సిపిఐ రామకృష్ణ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ ఈరోజు సమావేశం అయ్యారు. వడ్డే శోభనాథేశ్వరరావు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ ప్రజాసంఘాలు సమస్యలు ఇవన్నీ కూడా చెప్తూ, ప్రధానంగా కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఇవన్నీ నిరాకరించారు, అన్యాయం చేశారు, వీటి మీద పోరాడాలి. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ దాని మీద చేయాల్సింది చేయలేదు. తెలుగుదేశం బయటకు వచ్చి చేస్తే మళ్ళీ కలిసింది. సో నేరుగా బీజేపీతో కలిసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఓడించటం వాళ్ళకి అవకాశం లేకుండా చేయటం, ఆంధ్రప్రదేశ్లోనేగా ఎక్కువగా బీజేపీకి అసలు పునాదే లేదు అక్కడ. అటువంటి చోట వాళ్ళకు పిలిచి ఈ విధంగా పీట వేయటం సరికాదు అనే పద్ధతిలో అది ఎక్కువ వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఇంకా రెండవది, వైసీపీ విధానాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు, వాటి మీద ఎదుర్కోవాలి. వీళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి లోబడి ఉండటం చాలా పొరపాటు. కాబట్టి ఈరోజు సమావేశంలో శోభనాథేశ్వరరావు ఆయన సీనియర్ నాయకుడు, ఆయన అధ్యక్షుడు వహించాడు. షర్మిల, సిపిఎం శ్రీనివాసరావు, సిపిఐ రామకృష్ణ, జేడీ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ అంశాలు వచ్చేసరి షర్మిల కూడా ఇంకా వాళ్ళ పేర్లు అవన్నీ ఆమె సమన్వయం చేసుకున్నట్టుగా కనబడ్డారు. బీజేపీని మెయిన్గా ఎదుర్కోవాలి మనము. బీజేపీ రాష్ట్రానికి అన్ని విధాలు అన్యాయం చేసింది కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి. ఆ సందర్భంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు కూడా మనం ఎదుర్కోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇంకా ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎవరు సీట్ల సర్దుబాట్లు వాటిని మనం తర్వాత చర్చిద్దాము అనే మాట కూడా అక్కడ వాళ్ళు వచ్చారు. సో బహుశా ఒక రెండు రోజుల్లో అది కూడా ఖరారు కావచ్చు. అంతకుముందు షర్మిల చెప్పిన దాన్ని కొంచెం ఇది భిన్నంగా ఆమె అన్నీ మేమే చేస్తామని, అంటే అందరం కలిసి అన్నీ చేస్తాము అన్న పద్ధతిలో తర్వాత చెప్తూ వచ్చారు. ఇక్కడ దీనివల్ల రాజకీయంగా కనిపించే ప్రభావం ఏమంటే, ఏపీలో ఇండియా కూటమి అనేది ఆవిర్భవించటము, రంగంలో నిలబడ్డము, ఇటు అటు ఎన్డీఏగా వాళ్ళు వచ్చారు కాబట్టి. వైసీపీ అంటే ఎన్డీఏలో లేదు, బయట నుంచి బలపరుస్తారని తప్ప. ఎన్డీఏ ఇండియా కూడా ఏపీలో ముందుకు రావడం అనేది ఒక పరిణామం. సరే, ఇక్కడ ఇంకొకటి ఆసక్తికరమైనటువంటి అంశం, షర్మిల కడప నుంచి పోటీ చేస్తారని, రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పారు బహిరంగ సభలో, కాకపోతే కడప నుంచి రాహుల్ గాంధీ ఆదేశించారు కాబట్టి తన ఎంపీగా పోటీ చేస్తుంది అనే మాట కూడా సార్. ఇక్కడ ఒక విషయం అండి, ఇండియా అన్నప్పుడు మనం వామపక్షాలు, కాంగ్రెస్, చాలా రాష్ట్రాల్లో వాళ్ళ సంబంధాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఉదాహరణ కేరళ ఉభయలు ఘర్షణ పడుతుంది సీరియస్గా ఒకరినొకరు అనుకుంటూ కూడా ఉంటారు. అంతకుముందు కూడా ఉంది, రాష్ట్రాల్లో రాజకీయం వేరు, కేంద్రంలో వేరు. మమతా బెనర్జీ, జ్యోతి బాసు ఇద్దరు కూడా బలపరిచిన ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సమయంలో ప్రత్యేకంగా జరిగింది ఏంటంటే, ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, సరిగ్గా ఆయన చెల్లెళ్ళు షర్మిల, ఆమె తెలంగాణలో రాజకీయం చేసి కొంత ఇక్కడ ఫలితం కాకుండా ఆమె కాంగ్రెస్లో చివరిలో కలవటము, అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించటం, దాంతో ఒక అన్న చెల్లెళ్ళ యాంగిల్, ఫ్యామిలీ యాంగిల్, సెంటిమెంటల్ యాంగిల్, చెల్లెలే వ్యతిరేకిస్తుందన్న పద్ధతి, ఇదంతా కూడా తీసుకొచ్చారు. అయితే వాస్తవంగా ఏం జరిగింది, మొన్న నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఆ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెల్లెళ్ళే ప్రశ్నిస్తున్నారు, చెల్లెళ్ళే పోరాడుతున్నారు ఈ పద్ధతిలో అన్నప్పటికీ కూడా నరేంద్ర మోదీ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒకటే కలిసే నాటకం ఆడుతున్నారు,
అనే పద్ధతిలో ఆయన మాట్లాడి వాళ్ళు చెప్పిందని దాదాపు పూర్వపక్షం చేశాడు ఆయన. ఒక విధంగా వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా కూడా ఉండుండాలి. చాలా చాలా అన్నిటికంటే పెద్ద విషయం షర్మిల వ్యతిరేకించడమని అంటున్నప్పుడు ఆమె నిజంగా వ్యతిరేకించట్లేదు, వాళ్ళు కావాలని చేస్తున్నారు. రెండవది దీనివల్ల మా ఓట్లు చీలిపోతాయి అని కూడా ఆయన చెప్పాడు. క్వైట్ ఆపోజిట్ వెర్షన్ అంటే ఇప్పటి వరకు షర్మిల జగన్ చుట్టూ నడిచిన చాలా రాజకీయం ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. షర్మిల ఏదో ఆమె ఆవేశం ఆమె మాట్లాడారు, ఆమె విమర్శలు చేశారు, అదొక భాగం. కానీ మోదీ రాక తర్వాత దీనికి కొత్త డైమెన్షన్ వచ్చింది. ఆ వచ్చిన డైమెన్షన్కు తోడు ఇప్పుడు ఈ సభలో కూడా ప్రధానంగా జగన్ ప్రస్తావన లేదు. ఉదయం జరిగిన సభలో ఖచ్చితంగా ఇండియా తరఫున వామపక్షాలు ఇవన్నీ కూడా అక్కడికి వస్తే గనక అంతకుముందు సాగిన తరహాలో అదొక చాలా మాస్ ఫార్ములా ప్రకారం అది వెళ్ళే అవకాశం ఉండదు. ప్రస్తావనలు రావచ్చు తప్ప అదే ప్రధానమై కూర్చోదు. కాంగ్రెస్ వర్సెస్ లేకపోతే ఇండియా వర్సెస్ ఎన్డీఏ అనేదిగా రావటం తప్ప. ఇప్పుడు కడప కూడా ఇప్పుడు ఇవి వచ్చినప్పటి నుంచి కడపలో స్వయంగా వాళ్ళు పోటీ చేస్తారు, సునీత పోటీ చేస్తారు, వాళ్ళ అమ్మగారు సౌభాగ్యమ్మ పోటీ చేస్తారు, షర్మిల పోటీ చేస్తారు, రకరకాల కథలు వచ్చాయి. మళ్ళీ కుటుంబ సభ్యులే మళ్ళీ ఇక్కడ అల్టిమేట్గా ఏమైందంటే షర్మిల విశాఖపట్నంలో చేద్దాం అనుకున్నారు. అంతకుముందు విజయమ్మ కూడా చేశారు కాబట్టి ఈమె కూడా అనుకుంటే రాహుల్ గాంధీ కాదు కాదు మీరు కడపలో చేస్తే ఎక్కువ ఇదిగా ఉంటుంది. పైగా కడపలో అవినాష్ రెడ్డి ఆయన ఒక నిందితుడు, ఆయనకు వీళ్ళకు మధ్యలో చాలా నడిచింది కదా. షర్మిల ఓపెన్గా కూడా చాలా విమర్శలు చేశారు. కాబట్టి జరిగితే అది జరగవచ్చు. కానీ సౌభాగ్యమ్మ లేదా సునీతమ్మ వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు తెలుగుదేశం తరఫున చేస్తారా? పులివెందుల్లో ఒకరు, కడపలో ఒకరు. పులివెందులు అంటే స్వయంగా జగన్ నియోజకవర్గం. అందుకని రాజకీయంగా చాలా రసవత్తరంగా ఉండే మాట నిజమే. కానీ వీళ్ళు వేరువేరు శిబిరాల్లో ఉండే ఒక అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మాటకు వస్తే దస్తగిరి కూడా ఏదో ఇండిపెండెంట్గా అప్రూవర్గా మారిన ఆ నిందితుల్లో లేకపోతే అంతగా హత్యకు సంబంధించిన నిందితుల బృందంలో ముఖ్యుడిగా ఉన్న ఆయన కూడా అప్రూవర్గా మరి నేను కూడా పోటీ చేస్తానని రోజు ఆయన మీడియా టైం తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా ఎన్డీఏ వైసీపీ ఆ త్రిముఖ పోటీ ఒకటైతే, కడపలో ప్రత్యేకించి కుటుంబంలో ఒక త్రిముఖ పోటీ వచ్చే ఒక అవకాశం ఉంది. కానీ ఇదే ఎన్నికలను నిర్ణయిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే గత ఎన్నికల నాటికే ఈ సమస్య ఉంది. గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు దీన్ని అంటాము, జగన్ వీళ్ళ మీద చేయటము, నేను అప్పుడు కూడా వీటన్నిటిలో చాలా యాక్టివ్గా చర్చలు వీటన్నిటిలో పాల్గొనేవాడిని. అసలు ఇన్ని దర్యాప్తులు ఎందుకు? వీళ్ళిద్దరిని అడిగితే సరిపోతుంది కదా, వాళ్ళిద్దరు తెలిసినట్టే చెప్తున్నారు కదా, ఇటు బాబు అటు జగన్ అనే అనేవాడిని. ఇన్ని ట్విస్టులు అయ్యాక ఒకటి జరిగింది ఏంటంటే దాని మీదే ఎక్సెసివ్ ఫోకస్ అనేది ఇప్పుడు వెనక్కు పోయిన కొంచెం తగ్గు ముఖం పట్టిన పరిస్థితి మాత్రం ఉంది. రెండో ఎఫెక్ట్ ఏమంటే జగన్కు వ్యతిరేకంగా అందరూ ఒకటి కావాలి, ఒక్క ఓటు కూడా పోనివ్వని ఇలా పవన్ అన్నారు. అది జరగలేదు, అది జరగదు కూడా. బీజేపీతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలవటం అనేది అది భౌతికంగా రాజకీయంగా ఎలా సంభవం? ఉరికినాయన తన ఆవేశంలోనో ఇంకో విధంగా అవాస్తవికతలో అన్నారు తప్ప దానికి తగినట్టే ఇప్పుడు వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే జగన్ వ్యతిరేక ఓటు కొంత దీనివల్ల చీలిక చీలుతుందేమో, అది 2% కావచ్చు లేకపోతే 5% కావచ్చు, ఏదైనా అన్నీ ఒక చోటికి పోకపోవడం. అది మోదీ ఆ రోజు అన్నది. వీళ్ళు కూడా దాన్ని బహుశా ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే మేము వీళ్ళు లేకపోతే ఆ ఓట్లు కూడా మాకే వచ్చేవి కదా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఏదైనా బీజేపీని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. జగన్ మీద విమర్శ, రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ, దట్ ఈస్ అది ఒక భాగం, కీలకమైన భాగమే. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగమైనప్పుడు మిగతా దాంతో ఏమి సంబంధం లేనట్టు, రేపు ప్రత్యేక హోదా అయినా ఇంకోటైనా ఇవ్వాల్సింది కేంద్రం అయినప్పుడు బీజేపీని విమర్శలకు విమర్శారహితంగా దాన్ని వదిలేసి, ఇదిగో జేపీ లాంటి వాళ్ళు, అసలు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు బీజేపీ రావడంతో అభివృద్ధి వచ్చేసిందని కితాబులు ఇస్తున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా రావడం ముందుకొచ్చి ఇండియా అనేది ఏపీలో ఏర్పడడం తప్పకుండా మంచి విషయమే. అది దీనివల్ల రాజకీయ పోటీ, ఈ వివాదాలు లేదా విమర్శలు మరింత పదునెక్కే అవకాశం ఒకటి ఉంటుంది. రెండవది ఓట్ల విభజన, ఏదో ఒక స్థాయిలో త్రిముఖ విభజన. మనకు కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు లేవంటే బీజేపీకి కూడా ఏం లేవు కదా. మరి బీజేపీ గురించి ఇంత చర్చిస్తున్నాం కదా, మనం కేంద్రంలో ఉన్నారు కాబట్టి. సో ఫైట్ అనేది కొత్త డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్. రెండవది యాంటీ బీజేపీ డైమెన్షన్, సెంటర్ ఇవన్నీ కూడా వస్తాయి.
దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, షర్మిల ఈ ప్రాసెస్లో ఆమె మాట్లాడే శైలి కానీ లేకపోతే ఆమె స్పందనలు ఎలా ఉంటాయి ఆమె కూడా తెలుసుకోవాలి. నో డౌట్ అబౌట్ ఇట్. ఆమె ఆ రాష్ట్రంలో ఇప్పుడే కదా అంతకుముందంతా తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అది తెలుసుకోవటం. దీని మీద అయితే ఒకరిద్దరు నేను ఇక్కడ ఐటీ ఇంటర్వ్యూలు కూడా ఎక్కడ చూసే అసలు అది అక్కడి నుంచి వచ్చేస్తారు ఆంధ్ర తెలంగాణ అనే డైమెన్షన్స్ కూడా కొందరు ఇస్తున్నారు. అదేం కాదు, ఇయే ఆమె ఎటు తిరిగి రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి ఆమెకి ఇది ఉండకపోవచ్చు. ఇంకొక చివరి పాయింట్ ఏమంటే షర్మిల మీద ట్రోల్స్ చేయటము అవి ఇవి ఇవన్నీ కొంచెం ఎక్కువగా మొదటి దశలో కొంచెమైనా బాగా జరిగాయి. వైసీపీ మీ అభిమానులని వాళ్ళ మీద విమర్శలు జరిగాయి, అందరూ ఖండించారు. ఇప్పుడు అది కూడా బహుశా ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే బికాస్ షీ హాజ్ నాట్ జాయిన్డ్ ఇండియా. చంద్రబాబు నాయుడుతో చేరి అటు వెళ్ళి అదంతా చేయలేదు కాబట్టి రాజకీయంగా ఆమె అదే. అందుకే సజ్జల అని కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని కడపలో ఏం జరుగుతుందంటే ఎవరికైనా పోటీ చేసే అధికారం హక్కు ఉంటుంది, వాళ్ళు చేస్తారు, మేము ఎదుర్కొంటామని చెప్పారు. సో హెల్దీగా ఆరోగ్యకరమైన విధానపరమైనటువంటి పోటీ జరగడం అనేది స్వాగతించదగిందే. ఆంధ్రప్రదేశ్లో అసలు మరుగున పడిన ఒక కొత్త సైద్ధాంతిక రాజకీయ కోణం కూడా దీనివల్ల వస్తుంది. థ్యాంక్ యూ సార్.